రాష్ట్రంలో సిఏఏ జరిగినప్పుడే మనం వ్యతిరేకించినాము. అక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉంటుందే మనం వ్యతిరేకించినాము. మన జేఎస్ వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు, సింహపురి ముస్లిం ఐక్య వేదిక నుంచి మనం ఒక కార్యక్రమం చేసినాం. మంత్రి గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, బహిరంగంగా స్టేట్ అంజద్ పాషా గారు ముందర వాళ్ళు వచ్చారు. అయితే మంత్రి గారు వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పినా కానీ అందరూ కోరుకునేది ఏంటంటే పెద్దలు కానీ ఆర్పిఎస్ కానీ పసిబిడ్డలు కానీ అందరూ కూడా సీఎం గారు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఎందుకు చేయాలంటే ఇతర రాష్ట్రాల్లో చేసి ఉండరు. అసెంబ్లీలో తీర్మానం ఒక డిస్కషన్ జరిగి ఒక తీర్మానం కానీ జరిగితే మనకు జబ్బు చిన్నదైనా కానీ ఆ మోరాలిటీ అనేది, ఆ భరోసా అనేది అసెంబ్లీలో తీర్మానం జరిగిందని వస్తుంది. ఏదైతే సిఏఏ ఉందో కాన్స్టిట్యూషన్కి అగ్నిష్టం ఉంది, ఆర్టికల్ 14, 17, 21 వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆల్రెడీ మన ఎంపీస్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, అస్సాంకి అని చెప్పి మా దగ్గర ఓట్ తెచ్చుకున్నారు. ఈ కాజ్ మీద మన సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున మనం రిట్ ఇవ్వచ్చు. ఒక ఏరియా ప్రతి ముస్లిం ఇళ్ళల్లో కూడా ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు కావాలేమో ఇది కావాలేమో మన నవరత్నాల పథకాలకి అందరూ అప్లై చేస్తారు, అందరూ అప్లై చేస్తుంటే మన వాళ్ళు ఇవ్వాలంటే భయపడుతున్నారు. మన వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వాలని అనే పరిస్థితిలో కాదు, అది వాస్తవం కూడా. వాస్తవం ఎందుకని చెప్తున్నానంటే, చెప్పేది ముస్లింసే కాదు, హిందువులైనా క్రిస్టియన్స్ అయినా మా ఇంటికి వస్తారు, మా అమ్మ పేరు అడుగుతారు, చెప్తాము, నాయన పేరు చెప్తాము, మీ అమ్మ నేను ఏడ పుట్టారో ఆధార్ నేను తీసి తేవాలా, అంతే కదా. దాని తగ్గట్టు సరిహద్దు జిల్లా సమస్య తీసుకుని వచ్చి దేశం అంతా రుద్ది, ఈరోజు అస్సాం ఏం జరుగుతుంది, అస్సాంలో కోర్టు ఖర్చు పెట్టారు చేశారు, లాస్ట్కి ఏం జరుగుతుంది ఈరోజు. ఆ భయం అంటే అది వాస్తవం, అంటే అనుమానంతో కూడిన భయం కాదు, వాస్తవం. కాబట్టి వాస్తవాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరి కోరిక ఏంటంటే, ఒక మాట మాట్లాడాలి, అందరి కోరిక ఏంది, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బహిరంగ ప్రకటిస్తే రెండో మూడోది ఏంది, ఏదైతే ఎన్పిఆర్ కి విధంగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ఆర్సీకి ఫస్ట్ స్టెప్ ఎన్పిఆర్ అని చెప్పని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షం కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తాయి. ఎవరైనా కానీ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా మనందరం కూడా ఒక ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నాం, ఒక ధైర్యాన్ని ఇస్తాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఒక భరోసా మీరు కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందే ఉంటారు. ఒకటి ఆలోచించి ఒక్క మాట చెప్పేస్తారు, ఈరోజు దేశంలో తీర్మానాలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కూడా తీర్మానం చేయాల్సిందే దాని నిర్మాణాలు. అయితే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నటువంటి 124 జీవో ఏదైతే ఎన్ఆర్సీ క్లాజులు 6 క్లాజులు లేకుండా ఎన్పిఆర్ ఆ ఎన్ఆర్సీ 6 క్లాజులు లేకుండా ఎన్పిఆర్ లో 124 జీవో తీర్మానం అయినా మనం ఏమంటున్నాం అంటే మంచిదే, జగన్ గారు అడుగు ముందుకేశారు, ఆ అడుగే కాదు ఇంకో 2 అడుగులు పడాలా కోరుకుంటున్నాం.